దొంగ చచ్చినోళ్ళు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయం, దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది? వీళ్ళ అమ్మ కడుపులు మాట ఇంత అన్యాయం చేస్తారా? దాసిన అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొట్టినిగా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని వండి కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ సుందరి నువ్వు రావే. ఏంటి? నేను వెళ్ళిపోతాను. మీరెక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా, నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు, నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలు అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో, మీరేంటండి? సుందరి, సుందరి, ఏంటి? నీ వేణులు తీసుకెళ్ళి వాడి కాస్త ఒళ్ళు తుడబ్బే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే, మీకెందుకండి ఇవన్నీ? పాండు ప్లీజ్. ఏంటి నిలబడి మరీ కలలు కంటున్నావా? అవును, ఎంత మంచి కల అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటయ్యే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే? అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు? వెనక వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు, దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా? అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేంటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు బాగుంది. ఏటిది, ఎటైనా పోయేది మనమే కదా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చేస్తున్నా. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా, ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. Until then, bye. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే. అమ్మా, తావుడా తావుడా. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడు. తీయి. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగా. వెళ్ళు, బయటకెళ్ళి ఎవరన్నా పిలు. ఆడతో దండం పెడుతున్నాడు. ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు?
ఏ ఎముకో పుట్టుకుని రిందనుకో చటక్కున మంచం ఎక్కుతావు. వాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్స్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టాను. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగు కొత్తగా తింగ్చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. What a brilliant idea! I love you. I will try now only. అందరూ నోడుతో తింటున్నారు కదా, నీ తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు.